MBBS doctor lante erke nanula andarke erke antaru gaani MBBS ante entido cheppundri chuddam MBBS cheppundri avannem gaadu bachelor of medicine bachelor of surgery inkedo cheppindru అట్లనే ఇది తిర్లమర్ల ఎందుకు రాస్తారో కూడా చెప్పిండ్రు మా అన్నలు గాని యాదికి లేదు నాకు అయ్యో మాకు తెలవకపాయను అని బాధపడకుండ్రి ఎందుకంటే చిన్న చిన్న ముచ్చట్లు కూడా పెద్ద పెద్దోళ్ళకే ఎర్కైతలేవు పులుపు అంటే ఏంద్రా అని అడిగితే ఓ నాకెందుకు తెలవది బెల్లం లెక్క తీయగా ఉంటది అని అన్నాడట ఎన్కటికేవలో అవో గట్లనే చెప్పిండు యూపీ మంత్రి రామాపతి సారు జీఎస్టీ జీఎస్టీ అని అందరికి కొలుబెట్టి చెప్తున్నారు అసలు జీఎస్టీ అర్థం చెప్పురని ఈ లేఖర్లు అడిగితే ఏం చెప్తున్నాడో ఇనురి జీఎస్టీ का फुल फॉर्म है अरे అర్థం చెప్పమంటే దిక్కులు కొల్తలు తీసుకోబడతవి గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ అగ్గో పక్క పంటే వాళ్ళ గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తున్నాడు గదేనా నైనై అంటే ఇంకోటి ఏదన్నా ఉన్నదా నీ కథకి నా వాడేతు ఇదివర రాంక వ్యాపారులతోటి షెవటలు గారి అంగిల్ తడిచేటట్టు ఉపన్యాసాలు ఇస్తవి దాని అర్థం చెప్పమంటే అటు ఇటు చూడబడితేవేం సారు తెలుసా తెలియదా ఇంతకు మరి తెలిస్తే చెప్పకుండా షేన్ల పిట్టల కావాలి పోయినట్టు అటు ఇటు చూసుడేంది ఆ గొలేసిపోతున్నావు అయ్యో ఇజ్జత్ రాయనా రామపతయ్య జీఎస్టీ మీద పుష్టిగా చెప్పొచ్చినా అని ఇక పోయి యోగి సార్కు రిపోర్ట్ ఇపో కానీ పాపం ఏం చేస్తారులా జీఎస్టీ అంటేనే గట్లా పాడైంది మరి చాలా మందికి చాలా చాలా కన్ఫ్యూజన్లు కూడా ఉన్నాయి అన్నిటికీ అర్థాలు అందరికి తెలవాలని కాదు గాని పెద్ద పెద్దోళ్ళకే అల్కగా తెలవక ఆగవైతున్నారంటే మనోళ్ళ పరిస్థితి ఏంది అన్నదే ఇక్కడ పాయింట్ ఇది చూసి దేశానికి జీఎస్టీ పాఠాలు నేర్పుడు కాదు ముందుగాల ఎమ్మెల్యేలకు ఎంపీలకు పాఠాలు చెప్పాల్సిన అక్కరున్నదని ఎరకైతున్నది కానీ నిన్న చెప్పుకున్నట్టు గీ పోరగాన్లే అలకగా చెప్పారు కదా జీఎస్టీ అంటే ఏంటిదో ఆ సార్ పరిస్థితి ఇప్పుడు గిట్లనే ఉండొచ్చు కదా